ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. నేను మొట్టమొదటిసారిగా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాను. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడతాం. సాధికార సంస్థ పెట్టాం. 15 లక్షల మంది డ్రైవర్ని నా కుటుంబ సభ్యులుగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. డ్రైవర్లంతా ముందుకు రావాలి. మీ ఆటోలు దినానికి 50 మంది 100 మంది ఎక్కుతారు. ఎక్కతానే మీరు చర్చ ప్రారంభించాలి. ప్రభుత్వం గురించి చెప్పాలి. వాళ్ళు ముందుగానే నిర్ణయించుకోమని కోటేస్తే వాళ్ళని హుషారు పెట్టాలి. అటు ఇటు ఒకరిద్దరుంటే వాళ్ళు దిగే లోపల మనకెందుకు కోటేయాలి, సైకిల్కి ఎందుకు కోటేయాలో ఆటో డ్రైవర్లు మొత్తం చెప్పే పరిస్థితి రావాలి. ఇది దీనికి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ పని చేయండి. మీ 15 లక్షల కుటుంబాల్ని కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత నాది అని మరొకసారి డ్రైవర్లందరికీ ఆమె ఇస్తున్నా. మనమందరం డ్రైవర్లమే. మీరు ప్యాసింజర్ని సురక్షితంగా చేరుస్తారు. నేను రాష్ట్రాన్ని సురక్షితంగా ముందుకు తీసుకుపోతున్నా. నేనే డ్రైవర్ నెంబర్ 1. ఈ మాటే చెప్పాలి. డ్రైవర్ నెంబర్ 1 చెప్పమన్నాడు. మీరు ముందుకు రావాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇంకో పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఆలోచిస్తే తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తే నేను ప్రతి ఒక్కరికి ఒక గార్డియన్గా ఉన్నా. 5 లక్షల మందికి ఖర్చులకు 2000 రూపాయలు ఇస్తాను. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను. ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉంటా. 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ అయితే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే నెంబర్ 1. కరెంట్ ఉంది, నీళ్లు ఇస్తాం, భూమి ఉంది, రోడ్లు బాగున్నాయి, పోర్ట్లున్నాయి, ఎయిర్పోర్ట్లున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభుత్వం నీతివంతమైన ప్రభుత్వం అయితే ఆటోమేటిక్గా వస్తారు. వైఎస్ఆర్ పార్టీ అయితే వచ్చే వాళ్ళు పారిపోతారు. మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మేము జైలుకు పోతాం కాబట్టి మాకు జైలు వద్దు, ఈ రాష్ట్రం వద్దని పారిపోయే పరిస్థితి వస్తుంది. నన్ను చాలా దిక్కలు అడిగారు. మీరు చాలా బాగా చేస్తున్నారు. మేము కూడా పెట్టుబడులు పెడతాం, రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే నేను సవాలు విసురుతున్నా బీజేపీ నాయకులకి, వేరే నాయకులను అడుగుతున్నా. నేను 150000 రూపాయలు సన్నకారు చిన్నకారు అందరు రైతులు చేశారు. ఎవరైనా చేశారా అని నేను అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో 4వ విడత 5వ విడత డబ్బులు కూడా ఎన్నికల ముందే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. తమ్ముళ్ళు జీవో కూడా ఇష్యూ చేసినా అయిపోతాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఒకటి మీరు ఆలోచించండి. కేంద్రం ఇచ్చేది 6000 పెద్ద గొప్పగా చెప్పారు. ఇప్పుడు 2000 ఇచ్చారు. 2 హెక్టార్లకే పరిమితం. నేను ఆలోచించా 6000 కాదు అదనంగా 9000 ఇస్తున్నా. ఎవరు గొప్ప మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2 హెక్టార్ల పైన ఉంటే కేంద్రం మొండి చేయి చూపిస్తే కాదు నేను 10000 రూపాయలు ఇస్తానని 10000 రూపాయలు అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఇస్తున్నా. కౌలు రైతులకి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈరోజు నేను కౌలు రైతులకు రుణాలు ఇప్పించడమే కాదు పెట్టుబడిని ఇప్పిస్తానని చాలా స్పష్టంగా చెప్పి చేపిస్తానని మీకు తెలియజేస్తున్నా. వీళ్ళందరికీ చెప్పాల. మీరు రైతు పెద్దన్న ఈరోజు మీకు చెప్పమన్నాడు. మీరు కూడా రావాలి. ట్రాక్టర్ వేసుకొని తిరగాలి. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పక్కన సేద్యం మొదలుకొని ప్రతి ఒక్క పని చేసి ఎక్కడ కూడా మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి ఊబరైజేషన్ పెట్టి అన్ని పనులు చేశాను.
ఎప్పుడు కష్టం వచ్చినా మిరపకాయలకు గాని ఏ పంటకు కష్టం వచ్చినా కేంద్రం సహకరించకపోయినా ఎంఎస్పీ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి. ఈ విషయం కూడా మీరు వాళ్ళతో అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది.